హలో అండి, వెల్కమ్ టు శ్రీరాజ్ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో ఈజీగా ఇంకా టేస్టీగా ఉండే రెసిపీ, బొంబాయి రవ్వతో రసగుళ్ళను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. రసగుళ్ళ తయారీకి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో 3 కప్పుల పాలు పోసుకోవాలి. పాలు కొంచెం వేడైన తర్వాత దీనిలోని 1 కప్పు బొంబాయి రవ్వ, ఇంకా 3 స్పూన్ల చక్కెర వేసుకోవాలి. రవ్వని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. రవ్వ మొత్తం పాలల్లో ఉడికి దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వ మొత్తం పాన్ నుంచి వేరయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, రవ్వ పాన్ నుంచి వేరైతే ఉంది కదా. ఈ టైంలో రవ్వని 1 ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. ఈ రవ్వ మిశ్రమం బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ మిశ్రమాన్ని 2 పార్ట్స్ లాగా చేసుకోవాలండి. ఒక పార్ట్లో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే డైరెక్ట్గా ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. రవ్వ అతుక్కున్నట్టు అనిపిస్తే మధ్య మధ్యలో కొద్దిగా ఆయిల్ని చేతులకు రాసుకుంటూ ఉండలు చేసుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ రెడీ అయిన తర్వాత మిగిలిన రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. దీనిలో ఆరెంజ్ బాల్ని పెట్టుకొని మొత్తం ఫోల్డ్ చేసుకొని బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ రెడీ అయిన తర్వాత షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళలో 1 కప్పు చక్కెర వేసుకొని చక్కెర మొత్తం కరిగే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి.
దీనిలో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇంకొక 3 నిమిషాల పాటు ఇలా మరగబెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ని ఒక్కొక్కటిగా ఈ సిరప్ లో యాడ్ చేసుకోవాలి. ఈ బాల్స్ ని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని వీటిపై మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు స్లో మంట మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే బౌల్ లోకి తీసేసుకోవాలి. అంతేండి, ఎంతో జ్యూసీగా ఇంకా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో రసగుల్లని ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శ్రీరాజ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.